అదే తీరు అదే మాట కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అగ్నికి ఆచ్యం పోస్తున్నారు ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందని మరోసారి ఆరోపించారు అంతేకాదు ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే భారత్ కు చెప్పామన్నారు ఈ వివాదంలో అమెరికా మాట తీరు కూడా మారుతోంది ఇంతకీ ట్రూడో ఏమన్నారు దానికి అమెరికా ఇచ్చిన రియాక్షన్ ఏంటి మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు నిజ్జర్ హత్యలో ఇండియన్ ఏజెంట్ల పాత్ర ఉందన్న ట్రూడో కొద్ది వారాల ముందే భారత్ కు సమాచారం ఇచ్చామన్న ట్రూడో ట్రూడో వ్యాఖ్యలతో మరింత దిగజారిన భారత్ కెనడా సంబంధాలు కెనడాకు మద్దతుగా మారుతున్న అమెరికా స్వరం ఇండియాకు మినహాయింపులు లేవంటున్న అమెరికా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని భారత్ పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్నాయి భారత్ కెనడాలు పరస్పరం దౌత్యవేత్తల్ని బహిష్కరించడం కెనడియన్స్ కి కేంద్రం వీసా నిలిపేయడం కూడా జరిగిపోయాయి అయితే ఈ వివాదాన్ని మరింత పెంచేలా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన నిజ్జర్ హత్యలో ఇండియా గవర్నమెంట్ ఏజెంట్ల పాత్ర ఉందన్న విషయాన్ని కొన్ని వారాల క్రితమే ఆ దేశానికి తెలిపామన్నారు ట్రూడో అయితే ట్రూడో ఇంత బలంగా వాదిస్తున్న ఇండియన్ ఏజెంట్ల పాత్రను కెనడా నిఘా వర్గాలు పసిగట్టాయా లేక వేరే వర్గాల నుంచి సమాచారం వచ్చిందా అనే దానిపై మాత్రం ట్రూడో నోరు మెదపడం లేదు మరోవైపు నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా ఇంటెలిజెన్స్ విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని ఇండియా డిమాండ్ చేస్తోంది అయితే కెనడా మాత్రం ఇప్పటివరకు ఆధారాల్ని బయటపెట్టడం లేదు భారత్ కెనడా దౌత్యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవుతోంది ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తోంది కెనడా బాటలోనే ఎలాంటి ఆధారాలు చూపకుండానే భారత్ కు వ్యతిరేకంగా గొంతు పెంచుతోంది ఈ విషయంపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని కెనడా ప్రభుత్వం భారత్ ప్రభుత్వ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరియన్ జీన్ పియర్ తెలిపారు ఇక అమెరికా జాతీయ సలహాదారు జాక్ సలీవాన్ అయితే భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఖలిస్తానీ హత్యపై అమెరికా జవాబుదారీతనం కోరుకుంటోందని అన్నారు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించారు ఇక మాజీ పెంటగాన్ అధికారి మైకేల్ రూబిన్ ట్రూడోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కెనడా ప్రధాని తీరు పూర్తిగా రాజకీయ నాయకుడిగా ఉందని ఎలాంటి ముందుచూపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణ భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదమన్నారు ఆయన ఘర్షణే కావాలి అనుకుంటే అది ఏనుగుతో చీమ పోరాటంలాగే ఉంటుందన్నారు మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్కి చెందిన ఆస్తుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసింది చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద పంజాబ్లోని చండీగఢ్ అమృత్సర్లో ఆయనకు చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులుంచింది చండీగఢ్లోని నివాసంతో పాటు అమృత్సర్లోని పూర్వీకుల గ్రామమైన ఖాన్కోట్లో గురుపత్వంత్ సింగ్కు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్ఐఏ జప్తు చేసింది ఏది ఏమైనా కెనడా తీరు చూస్తుంటే ఇరు దేశాల మధ్య రగులుతున్న మంటల్లో మరింత పెట్రోల్ పోసేలా వ్యవహరిస్తోంది సిక్కులు ఎక్కువ సంఖ్యలో ఓటర్లుగా ఉండడంతో రాజకీయ లాభం కోసం ఇరు దేశాల మధ్య ఉన్న మంచి సంబంధాల్ని బలిపెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.